లేదు అపోజిషన్ లీడర్ హోదాలో కానివ్వండి, కలిసినప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు పిచ్చుకుక్క కలిసినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రిని కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలుస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని ఎందుకు కలిశారు? మీ సొంత ఏజెండా కోసం కలిశారు, ఏదేదో సొంత పనుల కోసం కలిశారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత ఏజెండా కోసం జగన్మోహన్ రెడ్డి గారు కలిశారనేటువంటి మాట, ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిశారనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అదేమంటే కేసుల కోసం కలిశారు, కేసులు మాఫీ కోసం కలిశారు, కేసులు త్వరితగతిన విచారణ జరుగుతుంటే భయపడి కలిశారు. ఇదే భజన 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన దగ్గర నుంచి, 10 సంవత్సరాలు కాలేదనుకుంటా, కేసులు పెట్టిన దగ్గర నుంచి కేంద్రంలో ఎవరిని కలిసినా కేసుల కోసమే కలిశారు, కేసులు ఎత్తేసుకోవడం కలిశారు. ఏమండి ఆ మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇన్నిసార్లు కలిశాం, ఏ కేసైనా ఎత్తేశారా? ఏమైనా జరిగిందా? కేసులో విచారణ జరుగుతూనే ఉంది కదా. అయినా కేసులు 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 అని మరుగుతారు ఏంటండి? కేసులు మమ్మల్ని ఏం చేస్తాయని అడుగుతా ఉన్నా. మేమి చంద్రబాబు లాంటి వాళ్ళమా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడు కాదు, అంతేకాదు నేరం చేయలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మాకు, మమ్మల్ని కేసులు ఏమీ చేయలేము. కుట్ర ప్రవృతంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసనే విషయం సర్వం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పారిపోయి వచ్చారు కేసులకు భయపడి. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని ఉన్నటువంటి హైదరాబాదుని 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ దెబ్బకి కేసీఆర్ కేసు పెడతానంటే అర్ధరాత్రి మూటాముల్లి సర్దుకుని పారిపోయి వచ్చినటువంటి పిరికి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి పిరికితనం వల్లనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆ రోజున. మేము అలా భయపడమే, 16 మాసాలు జైల్లో పెట్టినా, సిబిఐ అటాక్ చేసినా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా. ఏమిటండి కేసులు నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసులకు భయపడతామా మేము? తప్పు చేశామా మేము? తప్పు చేయలేదు, తప్పు చేయలేదు అనేది సర్వవిధమైనటువంటి విషయం. చంద్రబాబు లాగా పిరికి బంధనం కాదు, కేసులకు భయపడవలసినటువంటి అవసరం మాకు లేదు, కేసుల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు. అదేమంటే త్వరితగతిన కేసులు విచారణ జరుగుతున్నాయంట, దానిలో చంద్రబాబు నాయుడు గారును ఆయన గ్యాంగు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తొందరగా జరుగుతాయంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే తొందరగా జరిగేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా ఇంతకు ముందు కూడా, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు రోజు మొరిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళా, డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళాడు, మర్చిపోమాకమని వాళ్ళు చేస్తున్నా. ఇవాళ కేసులు మా మీద ఉన్నాయనేది అందరికీ తెలుసు, విచారణ జరుగుతుంది అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాతే వర్షం కురిపించారు, ఓట్ల వర్షం. 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు, కేసులు ఉన్నాయని తెలిసి కూడా. అంటే ఆయన నిర్దోషి, ఆయన మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారనేటువంటి భావనతో ఓట్లు వేసి గెలిపించారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు, 5 సంవత్సరాల పాటు కేసులు 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 అని మొరిగారు. మొరిగితే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి వైనాన్ని మర్చిపోతున్నారా అని మనం చేస్తున్నాం. కేసుల కోసం భయపడవలసినటువంటి అవసరం మాకు లేదు, అలాంటి వ్యక్తులం కాదు. చంద్రబాబు లాంటి పిరికి బంద నేరగాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పుకుపోవడం కోసం ఓటుకు నోటు కేసులో ఈ రాష్ట్రాన్ని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నాం, మరొకరు కాదని కూడా మనవి చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు కలిశారు, ఏం మాట్లాడారు? ఏం మాట్లాడితే మీకెందుకు? ఒకటి మాట్లాడినందుకు చెబుతున్నాం కదా, డైరెక్ట్గానే చెప్పారు కదా. మేమున్న రహస్యంగా కలిశామా చంద్రబాబు నాయుడు గారు లాగా? చీకట్లో కలిసామా మేము చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చిదంబరాన్ని రహస్యంగా భేటీ వేసుకున్నాడే, అలా కలవలేదే మేము.
చీకట్లో ప్రధానమంత్రిని కలవలేదే, చీకట్లో మేము అమిత్ షాను కలవలేదే, చీకట్లో మేము వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి కేంద్ర మంత్రుని కలవలేదే, సొంత ఏజెండా కలవలసిన అవసరం మాకు లేదే. మేము కలిసిందల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే మీరు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. మేము స్పష్టంగా సీఎం గారి కార్యాలయం చెప్పింది, రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయపరమైన విషయాల గురించి ప్రధానమంత్రితో 40 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విడిపోయినటువంటి రాష్ట్రాల్లో నిధుల కొరత ఉన్నది, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేంద్రం సహకరిస్తే ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయి. దశల వారీగా దాన్ని తీర్చుకునేందుకు కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రితో కలిస్తే అది కూడా ప్రధానమంత్రి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మాట్లాడితే 40 నిమిషాలు ఏం మాట్లాడారు చెప్పండి, ఏం మాట్లాడారు, ఏం చెప్తారు? మాట్లాడిన ప్రతి మాటని పూసగుచ్చినట్టుగా రికార్డ్ చేసి మీకు వినిపించవలసినటువంటి అవసరం ఉన్నదా? అలా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా వినిపించారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే అదేదో గొప్ప విషయం. ఆ రోజునైతే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసలు ప్రధానమంత్రి నేరగాడికి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తాడని ప్రధానమంత్రి మీద కూడా నిప్పులు జరిగినటువంటి సందర్భాలు మర్చిపోయారా? అపోజిషన్ లీడర్ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నది ప్రధానమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే ఎందుకయ్యా కంగారు, నాకు అర్థం కాదు, ఏం భయమా మీకేమన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీ నేరాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగాడని ఏమన్నా అనుమానమా, భయమా, ఏంటి మీ భయం అని నేను అడుగుతా ఉన్నా. నేరగాళ్ళు భయపడాలి తప్ప ధైర్యవంతులు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు ఒక ఆయన, ఎన్డీఏలో చేరేందుకు వైకాపా తహత కంట, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం అని మాట్లాడుతున్నాడు. ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ తహతాలు ఆడుతుందంట, అవినీతి పరులు వద్దంటున్నారంట వాళ్ళు. మీరు అవినీతి పరులు, మీరు వద్దు, మీరు చేరడానికి లేదు అంటున్నారంట, అందుకని మేము తీసుకోవట్లేదంట. ఏది నాకు అర్థం కాలేదు, మాకేమి అవసరం అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు మాకు అవసరం తప్ప మంత్రులు మాకు అవసరం లేదు. పదవుల కోసం ఎప్పుడు ప్రాకులాడలేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆయన అంటాడు ఒక ఇంకొక మంత్రి ఎంపీ గారు, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టామంట కేసులు మాఫీ కోసం. ఏమయ్యా కేసులు అసలు మాఫీ చేస్తారా? సాధ్యపడిద్దా ప్రధానమంత్రిని అడిగితే కేసులు మాఫీ చేసినటువంటి వైనం భారత రాజకీయ చరిత్రలో కానీ భారత న్యాయ వ్యవస్థలో కానీ ఎప్పుడైనా ఉన్నదా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ప్రధానితో ఏం చర్చించారో చెప్పారంట, దీనికి చెప్తారయ్యా నీకు ఏం కావాలో చెప్తారు. ఇలా ఈ రకంగా అలాగే మన యనమల రామకృష్ణ గారు, జగన్ క్యారింగ్ అవుట్ ఫిట్ పోకో టూ అంట, ఫిట్ పోకో టూ క్యారీ అవుట్ చేయడం కోసం కలిశాడని, ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. మరింతగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంది, ఇంకా బుద్ధి చెప్తారనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇది తెలుగుదేశం వాళ్ళ తంతు. ఇంకా పత్రికల్లో ఒక పత్రిక ఉంది, దాని తంతు చూస్తే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాని పేరే ఆంధ్రజ్యోతి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే ఏం రాస్తారండి హెడ్డింగ్లు? నాకు అర్థంగా జర్నలిజం ఇదేనా, ఇదేనా నేర్చుకున్న జర్నలిజం? ఏం రాస్తారండి? కోర్టుపై కంప్లైంట్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి న్యాయ వ్యవస్థ మీద కంప్లైంట్ చేశారంట. నాకు అర్థం, న్యాయ వ్యవస్థ మీద కంప్లైంట్ చేయడానికి ఏమైనా న్యాయ వ్యవస్థకు అధిపతి ప్రధానమంత్రి? ప్రధానమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం న్యాయ వ్యవస్థ నడుస్తుందా? అసలు అప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం మాకేంటని అడుగుతా ఉన్నా. ఇది రాస్తాడు, పని చేసుకొనివ్వడం లేదని ప్రధానికి జగన్ ఫిర్యాదు. ఇప్పటికే అమిత్ షా గురించి చెప్పారు కదా, అమిత్ షాకి దాని గురించి మాట్లాడబోదు అంటాడు ఈయన. ఇంకా న్యాయ వ్యవస్థను బురద జల్లొద్దు అని అమిత్ షా గారు చెప్పాడు. అమిత్ షా గారిని కలిసినప్పుడు న్యాయ వ్యవస్థపై బురద జల్లొద్దు, జగన్కు అమిత్ షా స్పష్టీకరణ. రాష్ట్ర సర్కారు చేసి తప్పిదాలు ఈ రకంగా రాస్తారు. అమిత్ షా గురించి వెళ్తే న్యాయ వ్యవస్థ గురించి మొరబెట్టుకున్నాడని. ఇది నాకు అర్థం కాలేదయ్యా ఈ హెడ్డింగ్ రాస్తా. ఇంకా చాలా హెడ్డింగ్స్ ఉన్నాయి, చూపిస్తా. ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం నాకు అర్థం కాలేదు. మీ స్టింగర్ ఏమన్నా అక్కడ ఉన్నాడా? లేకపోతే మీరు ఆయన పేరేంటి, రాధాకృష్ణ గారు బల్ల కింద ఏమైనా ఉన్నాడా? ప్రధానమంత్రి
ముఖ్యమంత్రి కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ బల్ల కింద ఏమన్నా దూరాడా రాధాకృష్ణ? బకీరా బల్ల కింద, రాధాకృష్ణ బకీరా, అయ్యా బల్ల కింద దూరి ఇవన్నీ రాస్తున్నావా, సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నా, రాతలేమిటని అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటుంటే అవి మాట్లాడుకున్నట్టుగా మీరు రాసేస్తున్నారే, బల్ల కింద దూరేమైనా రాస్తున్నారా బకీరా గారు? మీరు బకీరా పనులు చేస్తుందే ఈ తెలుగుదేశం బకారా గాలేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మళ్ళీ ఇంకోటి చూడండి, ఇలాగైతే ఎలా రాష్ట్ర సర్కారు చర్యల్లో తప్పులు తప్పుడు సంకేతాలు అని ప్రధానమంత్రి గారు అన్నారంట. గతంలో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడల్లా ఇలాంటి కట్టు కథలు రాసి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంటారు. మండలి రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశాడట. పాలన అభివృద్ధి వికేంద్రీకరణకే మూడు రాజధానులు ఏదేదో రాసేస్తుంటారు. అమరావతి అక్కర్లేదు అని రాశారు అని కలిశారట. ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటా అని రాశారు. ఇవన్నీ కూడా మాట తప్పటం మడ మర్యాద, మన పార్లమెంటు హోదా అఖిలపక్ష సాక్షిగా సీఎం జగన్ ఆక్రోశం, నవరత్నాలకు చేయూత. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎన్ని రాతలు ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని అమిత్ షాని కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడల్లా కూడా ఏదేదో అసలు జరిగింది ఒకటి రాసేది ఒకటి, ఏం జరుగుతుందో లోపల వీళ్ళకి తెలిసినట్టు బల్ల కింద దూరి కూర్చున్నట్టుగా బకీరా బల్ల కింద రాధాకృష్ణ లాగా వ్యవహరిస్తే ఏంది నాకు అర్థం కాలేదు. ఒక పత్రికేనది అది, ఈ పత్రిక ఇలా విషపూరితంగా రాస్తూ ఉంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. సిగ్గుసర ఉండాలని మనం చేస్తున్నా, ఇన్ని రాస్తుంటే మళ్ళా తెలుగుదేశం అది ఏం జరిగిందో చెప్పను, వాడు రాస్తున్నారుగా ఇదో జరిగిందని రాస్తున్నాడు బకీరా, రాస్తున్నప్పుడు దాన్ని నమ్మాలిగా మీరు, దాన్ని నమ్మరు, ఏం జరిగిందో చెప్పండి. రాధాకృష్ణ చెప్పిందల్లా నమ్మండి అయ్యా, కనీసం బకీరా చెప్పిందల్లా నమ్మండి, చివరికి బకీరా చివరికి మీ తెలుగుదేశం వాళ్లే నమ్మనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీ పత్రిక వచ్చింది, మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఏం జరిగిందో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి అని. కాబట్టి ఒక పత్రికా విలువలు లేని జర్నలిజాన్ని పాటించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పత్రిక ఈ బకారా పత్రిక, బకీరే పత్రిక, బల్ల కింద రాధాకృష్ణ చేసి రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే ఎవరికయ్యే పట్టింది నాకు అర్థం కాలేదు. మేము చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక సందర్భాల్లో కేంద్రంతో చర్చిస్తాం, అనేక సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడతాం, డిమాండ్ చేస్తాం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునే కార్యక్రమం చేస్తాం, అనేక సందర్భాల్లో కలవలసి వస్తే కలుస్తాం, ప్రధానమంత్రిని రాష్ట్రపతిని హోంమంత్రిని మిగతా మంత్రుల్ని అందరినీ కలిసేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం తప్ప మరొకటి కాదు, కేసులకు భయపడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా ఏది చెయ్యం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమిష్టిగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధి జయంగా ముందుకు కదిలేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి పిచ్చి రాతలు దయచేసి నమ్మకండి. సరే రాధాకృష్ణ అనేవాడి బుద్ధి జ్ఞానం ఉండదు, ఆయన రాసేది రాస్తూనే ఉంటాడు, కానీ ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఇవి తీసేయమ్మాయి, అయిపోయింది.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.